మేమంతా కాలనీ వాళ్ళేనా? ఇటు ఇప్పుడు పెద్దమ్మా, ఈడ ఎంత చేసినా భవిష్యత్తు తరంలో అయినా సరే ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోవాల్సిందే. మునిగిపోవడం అంటే కంపెనీ నీళ్ళు వచ్చి కాదు, జౌకులు వచ్చి పైన మేము 5 ఎకరాలు తీసుకున్నాం స్థలము, అర్థమైందా? రేపన్నాడు ఇది కొద్దిగా అంతా తగ్గిన తర్వాత, అంత నార్మల్గా వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా అక్కడ పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాం, సరేనా? అందరు ఆడికి పైకి షిఫ్ట్ కాండి, ఊరి పైకి మొత్తం కాలనీ షిఫ్ట్ కాండి ఆడికి, లేకుంటే ఇంక బతకలేం ఊరికే. పాము పుట్ట పురుగులు నీళ్లు ఊరుతా అంటది కనపడుతుంది కదా. స్థలం లేకుంటే అనుకోవచ్చు, ఈడ మనం కట్టించినా కూడా భవిష్యత్తుకైనా ఊరుతా అంటాయి, ఎందుకంటే డ్యాము ఫుల్గా ఉంటుంది, ఎప్పుడు లేనంతగా నీళ్లు కూడా వచ్చినాయి. ఈ నీళ్లు మినిమం తగ్గాలన్నా కానీ, ఈ జౌకులు తగ్గాలన్నా కానీ 3-4 గంటలు పడుతుంది, అంతలోపు మన సంసారాలన్నీ పోతాయి. అర్థమవుతుందా? మీకు మేడం వస్తుంది, తహసీల్దార్ మేడం వస్తుంది, ఈ వారం ఒకటి తట్టుకోండి. ఇప్పటికి వచ్చిన ఇదేం లేదు, ఈ వారం తట్టుకున్న తర్వాత మీకు ఆడ పొజిషన్ చూపించేసి ప్లాట్లు కూడా ఇప్పించేస్తాం, సరేనా? జనవరి నుంచి ఆడ ఇండ్లు మంజూరు అయితే ఆడ ఇండ్లు కట్టుకోవడం కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇచ్చి ఒక నిమిషం మీకు ఒకవేళ అంటే ఆర్డీటీ ఏటీఎల్తో మాట్లాడేసి ఆర్డీటీ ద్వారా అయినా కట్టించేస్తాం, ఆర్డీటీ ద్వారా కట్టించేస్తాం, అది బెటర్. ఊరికే అట్లేం లేదు, ఏ తరంలో ఉన్నాం మనమంతా. ఇప్పుడు మేమంతా ఏడ చూసిన అందరినీ కలిపేస్తున్నాం, ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంతే కదా. నువ్వు ఏడ చదువుతావు? ఏ స్కూల్ రా? పెద్దపడి చదువుతున్నాడు. ఈయంతో పాటు అందరు చదువుతున్నారు లేదా? మళ్ళీ ఇంకా ఆడలేని తేడా ఈడెందుకు వచ్చింది? అదే సార్, ఇప్పుడు ఆడ మెరవాల పల్లె కట్టినారు కదా, ఆడ పైన ఇండ్లు కట్టినారు మా ఎస్సీ కాలనీ. అవును, దగ్గర ఊరుంది, దాని ఊరంతా మునిగిపోయింది కదా, ఇంకేదండి ఆడో చోటో ఇద్దరు ముగ్గురు పనికి మాల వాళ్ళు ఉన్నంత మాత్రం మనం అన్ని దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ పైన కట్టుకోండి, ఈ పిల్లోడు చదువుతున్నాడు కదా, అందరితో కూర్చొని ఉన్నారు కదరా, నీతో అంతా కలిసి కదరపు కొడుకేనా? ఏం పేర్రా? యుగాంధర్, సరేనా? ఆడి ఇచ్చేసేయండి మేడం ఊరికే, మీరు అడిగి పోండి, నేను ఆర్డీటీ తోలతో మాట్లాడేసి కట్టిస్తాను, సరేనా? మాట్లాడండి.